గుడ్ ఈవినింగ్. ఈ రోజు సోషల్ ఇష్యూస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూనివర్సల్ హెల్త్ కవరేజ్. ఇదేంటంటే SDG 3 కింద వస్తుంది, వెల్ బీయింగ్ దానికోసం. సో ఫస్ట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఏంటి అంటే, అందరి పీపుల్ కి హెల్త్ యాక్సెస్, అవైలబిలిటీ, ఎఫోర్డబిలిటీ, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి దొరకాలన్నమాట. దాన్ని యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే, WHO ఇంకా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కలిపి అసలు అందరికీ క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ అందుతున్నాయా లేదా అని చెప్పి ఈ ట్రాకింగ్ హెల్త్ కవరేజ్ అని రిపోర్ట్ వదిలారు. ఆ రిపోర్ట్ లో వాళ్ళు అసలు ఏం మెజర్ చేస్తున్నారంటే, 2 ఇండికేటర్స్ ని చూసుకుంటున్నారు. ఒకటేమో సర్వీస్ కవరేజ్ ఇండెక్స్ అని, ఇంకొకటేమో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. సర్వీస్ కవరేజ్ ఇండెక్స్ లో ఏంటంటే ఈ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అంటే మెటర్నల్ హెల్త్, న్యూ బార్న్ హెల్త్, ఇన్ఫెక్షియస్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా, సర్వీసెస్ ఏవైతే హెల్త్ కేర్ సర్వీసెస్ ఉన్నాయో క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని ఈ సర్వీస్ కవరేజ్ ఇండెక్స్ లో చూస్తారన్నమాట. అది 0 to 100 మధ్యలో మెజర్ చేస్తారు. మనది కొద్దిగా డిక్లైన్ అయిందంట, 64 నుండి 63కి. మరి అంత వర్స్ట్ ఏం కాదు, సో బాగానే ఉంది. కోవిడ్ దాని వల్ల డిక్లైన్ అయి ఉంటుంది. నెక్స్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లో ఏంటంటే, మన జోబ్ లోంచి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నట్టు లిటరల్ మీనింగే వస్తుంది. సో అందులో చూసేది ఏంటంటే కేటాస్ట్రోఫిక్ హెల్త్ స్పెండింగ్, అంటే ఇంట్లో ఖర్చులన్నిట్లో 10% కంటే ఎక్కువ హెల్త్ కేర్ మీదనే ఖర్చు పెడితే దాన్ని కేటాస్ట్రోఫిక్ హెల్త్ స్పెండింగ్ అని అంటాం. ఇంపావరిషింగ్ హెల్త్ స్పెండింగ్ అంటే ఆ ఖర్చు వల్ల మీరు పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది, అప్పుడు దాన్ని ఇంపావరిష్డ్ హెల్త్ స్పెండింగ్ అని అంటాం. సో ఈ రెండు పారామీటర్స్ ని చూస్తున్నారు వాళ్ళు. రిపోర్ట్ ఫైండింగ్స్ ఏంటి అంటే, 2015 నుంచి చూసుకుంటే పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది లేదన్నమాట హెల్త్ కేర్ కవరేజ్ లో. అండ్ కోవిడ్ అప్పుడు ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయింది. లైక్ ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. 84% ఆఫ్ ద కంట్రీస్ ఇంకా డిస్రప్షన్స్ ఫేస్ చేస్తున్నాయి. నెక్స్ట్ పూర్ హౌస్ హోల్డ్స్ మీద ఎక్కువ బర్డెన్ ఉంది. ఇవన్నీ రిపోర్ట్ లేకపోయినా మనకు తెలిసిన పాయింట్సే, బట్ రిపోర్ట్ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి చదువుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హెల్త్ బాగుంటేనే బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. అప్పుడే లిటరసీ, ఎంప్లాయ్మెంట్, అదేంటి స్కిల్ డెవలప్మెంట్, వీటన్నిటి వల్ల ఎకనామిక్ గ్రోత్, SDG గోల్స్ అన్నిటిని కూడా అచీవ్ చేయగలుగుతాం అన్నమాట. సో అవి బెనిఫిట్స్ మనకి. ఇష్యూస్ ఏంటి? ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మనం, జనరల్ గా వచ్చే ఇష్యూస్ అన్ని ఇందులో వస్తాయి. ఒకటి, మన వాళ్ళు 2.1% ఆఫ్ GDP మాత్రమే వాడుతున్నారు అన్నమాట, విచ్ ఇస్ వెరీ లో కంపేర్ టు అదర్ కంట్రీస్. రిపోర్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5.2% వరకు వాడితే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ స్కీమ్స్ లో కూడా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అవన్నీ స్కీమ్స్ పెట్టారు, కానీ బెనిఫిషరీస్ అందరూ కవర్ అవ్వట్లేదు. అంటే ఎవరికైతే నీడ్ లో ఉన్నారో వాళ్ళు కవర్ అవ్వట్లేదు స్కీమ్ లో, స్కీమ్ గురించి తెలియకపోవడమో లేకపోతే ఏమన్నా ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ జరగడమో ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి వల్ల కవరేజ్ సరిగ్గా లేదు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మన దగ్గర 47% ఉంది, అదే గ్లోబల్ లో చూసుకుంటే 18%. సో మన వాళ్ళు ఎక్కువ మనీ వాళ్ళ దగ్గర నుంచి స్పెండ్ చేస్తున్నారు, అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అక్కడ ప్రొఫెషనల్స్ ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కనెక్టివిటీ సరిగ్గా ఉండదు. సో ఏమన్నా కావాలంటే వెంటనే వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు కొన్ని స్టేట్స్, ఇప్పుడు యూపీ, మిజోరాం వీటిలో అంటే జస్ట్ 1% హెల్త్ కేర్ సర్వీసెస్ మాత్రమే దొరుకుతున్నాయి. సో ఎంత అసిమెట్రిక్ గా ఉందని చూడవచ్చు మనం. నెక్స్ట్ ఏమేమి ఇనిషియేటివ్స్ పెట్టారు ఈ హెల్త్ కవరేజ్ కోసం అంటే, ఆయుష్మాన్ భారత్, అందులోని డిజిటల్ మిషన్, ఇప్పుడు మొత్తం డిజిటలైజ్ చేస్తున్నారు అన్నమాట. అది కూడా క్లియర్ గా చూసుకుందాం, నెక్స్ట్ టాపిక్ అదే. తర్వాత నేషనల్ హెల్త్ పాలసీ, అందులోనే 3% ఆఫ్ GDP మన గవర్నమెంట్ వాళ్ళు పెట్టాలి అని టార్గెట్ ఉంది. నెక్స్ట్ ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్,
ఇంద్రధనుష్ అంటే ఇప్పుడు రెయిన్బోలో 7 కలర్స్ ఉన్నట్టు వీళ్ళు 7 వ్యాక్సిన్స్ ఫస్ట్ లాంచ్ చేశారనమాట. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉండాలని, అందులో డిఫ్తీరియా, పర్టుసిస్, టెటనస్, చైల్డ్హుడ్ టీబీ, నెక్స్ట్ మెనింజైటిస్, న్యూమోనియా, ఇంకా మీజిల్స్, రుబెల్లా, ఇవన్నీ ఇప్పుడు జపనీస్ ఎన్సెఫలైటిస్, ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ చేశారు. ఇప్పుడు టోటల్ మొత్తం 12 డిసీజెస్ ని కవర్ చేస్తున్నారు. ప్రెజెంట్ గా అయితే ఈ ఇంద్రధనుష్ 5.2 అని రిలీజ్ చేశారనమాట. ఎక్కువ మీజిల్స్, రుబెల్లా మీద వ్యాక్సిన్ కవరేజ్ పెంచాలి అని గవర్నమెంట్ గోల్ ఉంది ఇప్పుడు. సో ఈ 0 to 5 ఏజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కదా, సో వాళ్ళకి వ్యాక్సిన్ కవరేజ్ పెంచాలని పెట్టుకున్న స్కీమ్ అది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ మనకి ఏం తెలియాలంటే, ఆయుష్మాన్ భారత్ లో ఇట్లా హోలిస్టిక్ కవరేజ్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ హెల్త్ కేర్ అని అంటున్నారు. సో ప్రైమరీ అంటే బేసిక్ అనమాట, ప్రివెన్షన్, ముందు స్టార్ట్ అయిన బేసిక్ టెస్ట్ ఏమైతే ఉంటాయో, ఇన్ఫర్మేషన్ కావాలో అందులో ప్రైమరీలో వస్తుంది. కొంచెం ఎన్హాన్స్డ్ అయితే సెకండరీ, పేర్లో ఉన్నట్టే ఇంకొంచెం స్పెషలైజ్డ్ అయితే టెరిషరీలో ఉంటుంది. సో వీళ్ళు రికమెండేషన్స్ ఏమి ఇచ్చారంటే, ప్రైమరీ హెల్త్ కేర్ అప్రోచ్, అంటే ఎప్పుడన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఆ అప్రోచ్ ఫాలో అవ్వాలి మనం. ఇంకా కోపేమెంట్స్ అని ఒక వర్డ్ వాడారు, అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టాలి మన పాకెట్ నుంచే కాకుండా అన్నట్టు. కోపేమెంట్ అనే వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఇప్పుడు ఈ డిజిటల్ మిషన్ లో ఏంటంటే, ఇది లాంచ్ చేసి 2 ఇయర్స్ అవుతుంది అనమాట. సో చాలా సక్సెస్ వచ్చింది అన్నట్టు, నార్మల్ స్కీమ్ లోని డిజిటల్ మిషన్ లోని సక్సెస్ ఎక్కువ వచ్చింది అన్నట్టు అవార్డ్స్ ఇచ్చారనమాట. అందులో ఏపీకి కూడా అవార్డు ఉంది. సో ఆ అవార్డ్స్ దేని దేని ఏ కేటగిరీస్ లో ఇచ్చారని చూద్దాం. ఫస్ట్ ఆయుష్మాన్ కార్డ్ క్రియేషన్, కార్డులు ఎక్కువ ఇష్యూ చేసినందుకు. నెక్స్ట్ ఏమో పబ్లిక్ హాస్పిటల్స్ ని సరిగ్గా వాడుకున్నారా లేదా, అందులో కూడా అవార్డ్స్ వచ్చాయి. తర్వాత ఆభా స్కాన్ అండ్ షేర్ టోకెన్స్. ఈ ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఇప్పుడు మన ఆధార్ ఎలా అయితే 12 డిజిట్ యూనిక్ ఐడి వస్తుందో, దీనికి ఇది 14 డిజిట్ ఐడి అనమాట. మొన్న హెల్త్ ఐడి అని చెప్పాను కదా, అట్లాంటిది ఈ అకౌంట్. ఇప్పుడు డిజి లాకర్ ఎలా ఉందో ఈ అకౌంట్ కూడా అంతే. ఇందులో మన హెల్త్ రికార్డ్స్, ప్రిస్క్రిప్షన్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్ని స్కాన్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకుంటాం అనమాట. సో అది లింకింగ్ హెల్త్ రికార్డ్స్ విత్ ఆభా అని అంటాం. అందులో ఏపీ వాళ్ళకి అవార్డు వచ్చింది. స్కాన్ అండ్ షేర్ టోకెన్స్ అంటే, ఇప్పుడు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ క్యూ పెద్దది ఉంటుంది, సో ఆ క్యూని తగ్గించడానికి ఒక క్యూఆర్ కోడ్ పెడతారనమాట. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ అంతా హాస్పిటల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, సో క్విక్ గా ప్రాసెస్ అవుతుంది అన్నట్టు. దెన్ విల్ గెట్ టోకెన్, సింపుల్, మనం డిజిటల్ పేమెంట్స్ చేసినట్టే ఇది కూడా అనమాట. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా అక్కడ రిసెప్షనిస్ట్ కూర్చొని నొక్కుంటూ ఉంటారు మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని, అది లేట్ అవుద్ది కాబట్టి ఇది పెట్టారు అనమాట. సో డిజిటల్ మిషన్ ఎందుకు పెట్టారు అంటే, హెల్త్ ఐడి అనేది వచ్చేస్తే మొత్తం, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ లో ఇంత లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఎక్కడ మొత్తం నేషన్ వైడ్ ఎక్కడి నుంచన్నా మనం సర్వీసెస్ తీసుకోవచ్చు, మన రికార్డ్ అంతా అందులో ఉంటది కాబట్టి ఇంటర్ఆపరబిలిటీ ఈజీ అవుతుంది అనమాట. అందుకని డిజిటలైజ్ చేస్తున్నారు. అండ్ మొత్తం మెడికల్ హిస్టరీ ఉంటే ఏంటి, మనకి ఏదైతే మెడిసిన్ సరిగ్గా సెట్ అవుద్దో హోలిస్టిక్ గా వాళ్ళు చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటది. ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి, డేటా అంతా చూసుకొని పాలసీ మేకింగ్, రీసెర్చ్ వీటిలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని డిజిటల్ మిషన్ అని పెట్టారు. సో ఆ డిజిటల్ మిషన్ కి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్ సరిగ్గా, యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి. ఇవన్నీ అవ్వాలంటే చూసుకునేది ఎవరంటే ఇండియా, ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్. ఇది మెయిటీ వాళ్ళ కింద ఉంటుంది. సో వీళ్ళు అదే ఇచ్చారనమాట. ఇట్ విల్ హెల్ప్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు షేర్ ద డేటా ఈజీలీ. సో ఈ ఆయుష్మాన్ భారత్ లో అసలు ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఎవరంటే వీళ్ళు, నేషనల్ హెల్త్ అథారిటీ. మొత్తం 3 టయర్ అనమాట. సెంటర్ లో వీళ్ళు ఉంటారు ఎన్హెచ్ఏ, స్టేట్ లో ఎస్హెచ్ఏ స్టేట్ హెల్త్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లోనేమో డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. సో దీనికి హెడ్ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.
స్టేట్ హెల్త్ అథారిటీకి అయితే ఒక సీఈఓని ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే. డిస్ట్రిక్ట్ లో అయితే మన కలెక్టరే ఉంటారు అన్నమాట, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళు ఉంటారు హెడ్ లాగా. ఇది డేటా అంటే ఎంత సక్సెస్ అయింది అని చూడడానికి ఒకసారి చూసుకోండి. అండ్ ఇందులో చెప్పాను ఆభా నంబర్ యాప్, నెక్స్ట్ హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రీ అంటే ఎవరెవర ఫెసిలిటీస్ ఉన్నారు, ఎవరెవర ప్రొవైడ్ చేసే వాళ్ళు, ఆయుష్ వాళ్ళు అవ్వచ్చు, అల్లోపతి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సిగ్నిఫికెన్స్ చెప్పుకున్నాము. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి డిజిటల్ వాటికి ఏముంటాయి, ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సేమ్ వస్తాయి. డిజిటల్ డివైడ్ ఉంది, రూరల్ వాళ్ళకి అసలు ఎట్లా అప్లోడ్ చేయాలి అని తెలీదు, కనెక్టివిటీ ఉండదు. నెక్స్ట్ మొన్న ఏమైందంటే ఎయిమ్స్ లో ర్యాన్సమ్ వేర్ అటాక్ అయింది, సో డేటా ప్రైవసీకి ప్రాబ్లం ఉంటుంది, సో డేటా స్టోరేజ్ ప్రైవసీ ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వెంటనే డిజిటల్ మారాలంటే చిన్న చిన్న హాస్పిటల్స్ లో కంప్యూటర్లు, నెట్ కనెక్షన్ ఇవన్నీ ఉండాలంటే ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవి అడ్రస్ చేసుకోవాలన్నట్టు చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఈజ్ అ స్టేట్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల ఆయుష్మాన్ భారతే జాయిన్ అవ్వాలని ఏం లేదు, ఎవరికి వాళ్ళు స్కీమ్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ ఓవర్లాప్ అవ్వడం వల్ల కూడా బెనిఫిషియరీస్ కొంచెం మిస్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనం ఒకసారి స్కీమ్ గురించి చూసుకుందాం క్విక్ గా. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇందులో టూ పార్ట్స్ ఉన్నాయి, ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అని, ఇంకొకటి ఏమో జన ఆరోగ్య యోజన అని. సో ఇందులో బెనిఫిషియరీస్ ని ఎక్కడెక్కడ నుంచి డేటా తీసుకుంటున్నారంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ నుంచి, ఇంకొకటి ఏమో ఈ స్కీమ్ నుంచి, స్వస్థ్య బీమా యోజన, ఈ రెండిటి నుండి బెనిఫిషియరీస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అయితే క్రిటిసిజం ఏంటంటే ఆర్టికల్ కూడా ఉంది నెక్స్ట్, అందులో ఏంటంటే ఈ డేటా ఎప్పటిది, 2011ది, సో అందులో సరిగ్గా బెనిఫిషియరీ డేటా లేదు అన్నట్టు చెప్తున్నారు అన్నమాట. క్యాగ్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి స్కీమ్ కింద అంటే, ఇంట్లో ఎంతమంది అన్నా ఉండని ఫ్యామిలీ మొత్తానికి 5 లాక్స్ ఏ ఇస్తారనమాట, పర్ హౌస్ హోల్డ్ 5 లాక్స్ పర్ ఆనం. అండ్ సెకండరీ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్ కి మాత్రమే అది. నెక్స్ట్ ఈహెచ్సిపి అంటే ఎంపానల్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఇది ఆగస్ట్ మంత్ నుంచి తీసుకున్న అందుకే మీకు దొరకట్లేదు. సో కొన్ని క్రైటీరియాని మీట్ అవుతే ఆ పర్టికులర్ హాస్పిటల్స్ ని వీళ్ళు లిస్ట్ చేసుకుంటారు అనమాట, వాళ్ళని ఈహెచ్సిపిస్ అని అంటాం. ఇంకా వేరే బెనిఫిట్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు కోవిడ్ వచ్చాక ఆ పేషెంట్స్ అందరినీ కూడా ఆయుష్మాన్ భారత్ లో కలిపేశారు. ఆ తర్వాత హాస్పిటలైజ్ అవ్వక ముందు అయిన తర్వాత మెడిసిన్స్ కాస్ట్ ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి అనమాట. అండ్ ఇట్స్ అ పేపర్లెస్ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్, వీళ్ళు మనుషులు వెళ్ళంగానే మేము ఇందులో ఈ స్కీమ్ లో పార్ట్ అని చెప్తే డైరెక్ట్ గా ఆ బిల్ ఎన్హెచ్ఏ మీదనో ఎస్హెచ్ఏ మీదనో చార్జ్ చేస్తారనమాట, వీళ్ళ దగ్గర నుండి తీసుకోరు. సో అది బెనిఫిట్, ఇది మనం మాట్లాడేస్తున్నాము. అండ్ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ కోసం ఫోర్ ఫోల్డ్ వెరిఫికేషన్ ఉంది, అంటే బయోమెట్రిక్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నారు, ఆధార్, ఐరిస్ స్కాన్, ఫింగర్ ప్రింట్ ఇవన్నీ తీసుకుంటున్నారు అనమాట. సో అంత ఈజీగా బెనిఫిషియరీ డూప్లికేట్ అవ్వడం అవ్వదు అని వాళ్ళు చెప్తున్నారు, బట్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. విజిల్ బ్లోవర్ పాలసీ ఒకటి, అంటే కరప్షన్ ఫ్రాడ్ ఇవి కూడా అవుతాయి కదా, అవి అడ్రస్ చేయడానికి ఆ పాలసీ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సెక్టర్ స్కీమ్ కాదు, సో 60-40, 90-10 రేషియోలో ఫండింగ్ ఉంటుంది. ఆ క్యాగ్ రిపోర్ట్ కూడా ఇప్పుడే చూద్దాము. సో నేను రిఫర్ చేసింది మీకు అర్థమవుతుంది. అండర్ ఆర్టికల్ 151 ఒకవేళ సెంటర్ గవర్నమెంట్ రిలేటెడ్ అంటే యూనియన్ లెవెల్లో ఏమైనా అకౌంట్స్ ని ఆడిట్ చేస్తే అది ప్రెసిడెంట్ ముందు పెడతారు క్యాగ్, స్టేట్ అయితే గవర్నర్ ముందు ప్రెజెంట్ చేస్తారు. సో ఈ రిపోర్ట్ ని ఆయన ప్రెజెంట్ చేశారనమాట అబౌట్ దిస్ ఆయుష్మాన్ భారత్. అందులో ఏం చెప్పారంటే కొన్ని ఇష్యూస్ ని వాటిని ఎట్లా అడ్రస్ చేసుకోవాలని ఆయన హైలైట్ చేశారనమాట. సో
గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 12 crore బెనిఫిషియరీస్ ఉన్నారు అని వాళ్ళు ఐడెంటిఫై చేశారు, కానీ రిజిస్టర్ అయింది మాత్రం ఓన్లీ 8 crore మెంబర్స్ ఏ అన్నమాట. సో ఆ గ్యాప్ వస్తుంది, సో డిలే ఇన్ రిజిస్ట్రేషన్ ని అడ్రస్ చేసుకోవాలి అని ఒక రికమెండేషన్. నెక్స్ట్ ఏంటి, ఇదిగోండి డేటాబేస్ లో ఇన్వాలిడ్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోవడం, ఒకళ్ళదే 2 సార్లు పేరు రావడం, ఇట్లాంటి డూప్లికేషన్ అన్ని అవుతుంది. ఇది రియాలిటీలో వచ్చిన ఇష్యూస్ అనమాట. ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ కాబట్టి కొంచెం మనకు తెలియాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈహెచ్సిపిస్ గురించి మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అసలు ఫండ్ ఫ్లో అంటే ఎలా ఉంటది అంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్హెచ్ఏ కి డబ్బులు ఇస్తుంది, వాళ్ళేమో ఎస్హెచ్ఏ కి ఇస్తారు మొత్తం స్టేట్స్ అన్నిట్లో. ఆ తర్వాత వాళ్ళేమో ఇక్కడ ఉండే హాస్పిటల్స్, ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. ఈ ఫ్లో అంతా సరిగ్గా వెళ్తుందా, రిక్వైర్డ్ దానికే వాడుతున్నారా లేదా అని చూసుకునేది టిఎఫ్ఎంఎస్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాళ్ళు ఇచ్చే రూల్స్, ఆ డైరెక్షన్స్ ని వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనమాట. సో ఇది సరిగ్గా మేనేజ్ చేయాలి అన్నట్టు ఇంకొక రికమెండేషన్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటి, క్లెయిమ్ మేనేజ్మెంట్ అంటే, ఇప్పుడు డబ్బులు డైరెక్ట్ గా ఎన్హెచ్ఏ మీదనో ఎస్హెచ్ఏ మీదనో హాస్పిటల్స్ ఛార్జ్ చేస్తాయని చెప్పాను కదా, చేశాక వెంటనే ఆ పేమెంట్స్ వీళ్ళకి రావాలన్నమాట, అది రావట్లేదు, సో డిలే ఇన్ పేమెంట్స్. ఇంకొకటి ఇన్అడ్మిసిబుల్ పేమెంట్స్ అంటే, స్కీమ్ లో కొంత చెప్పుంటారు వీటికైతేనే మేము డబ్బులు ఇస్తాము, ఇంతనే మేము కవర్ చేస్తాము అని, అది కాకుండా వేరే వాటికి కూడా ఛార్జ్ చేసేస్తే ఆ పేమెంట్స్ అనేవి ఇన్అడ్మిసిబుల్ అయిపోతాయి అనమాట. సో అది ఎందుకు అవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల. సో పీపుల్ కి ప్రొఫెషనల్స్ కి ఇద్దరికి నాలెడ్జ్ అనేది పెంచాలన్నట్టు చెప్తున్నారు. ఇంకా పేమెంట్స్ చూస్తే 6 స్టేట్స్ వరకే వెళ్తున్నాయి కానీ వేరే స్టేట్స్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీలో వచ్చిన ప్రాబ్లమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్, కరప్షన్ అని ఫ్రాడ్ అని కేసెస్ ఉన్నాయి, బట్ ఆ ఇష్యూస్ అడ్రస్ అవ్వట్లేదు. స్కీమ్ లో చూసుకున్నప్పుడు ఏం చూసుకున్నాం, ఇవన్నీ విజిల్ బ్లోవర్ పాలసీ ఇవన్నీ ఉన్నాయి బాగున్నాయి అని అనిపిస్తుంది, బట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అనమాట. సో అవుతే ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు చెప్తున్నాను, అంతే అక్కడితో ఆయుష్మాన్ భారత్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద జెండర్ స్నాప్షాట్. ఉమెన్ ఇష్యూస్ వల్ల మనం ఎస్డిజీస్ ని కూడా అచీవ్ అవ్వలేకపోతున్నాం అన్నట్టు ఈ రిపోర్ట్ చెప్తుంది అనమాట. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరంటే యుఎన్ ఉమెన్, యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఎస్డిజి ఎందుకు అచీవ్ అవ్వట్లే అంటే, ఉమెన్ వాళ్ళు ఎక్కువగా అసిమెట్రిక్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ని ఫేస్ చేస్తున్నారు కంపేర్ టు మెన్. ఇప్పుడు నో పావర్టీ అనేది తీసుకుంటే, ఇంతమంది 340 మిలియన్ ఉమెన్ గర్ల్స్ వీళ్ళందరూ పావర్టీలో ఉన్నారనమాట. ఇంతే పర్ఫార్మెన్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఇంకా 26 టైమ్స్ ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది, 2030కే మనం అచీవ్ అయిపోవాలి అంటే. ఇలానే ప్రతి ఎస్డిజి లోని ప్రాబ్లం ఉంది, జీరో హంగర్, క్వాలిటీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి బాయ్స్ కంటే గర్ల్స్ తక్కువ ఉంటున్నారు అనమాట. ఆ తర్వాత జెండర్ ఈక్వాలిటీ, కేర్ వర్క్, అన్పెయిడ్ వర్క్, డొమెస్టిక్ వర్క్ అంతా ఉమెన్ మీదనే పడుతుంది. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి, డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద సెక్స్, ఎంప్లాయ్మెంట్ వాటి అన్నిటిలోని వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరుగుతుంది. అండ్ క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా ఎక్కువగా ఇంపాక్ట్ ఫేస్ చేసేది ఉమెనే అనమాట. అంటే సపోజ్ వాటర్ స్ట్రెస్ వస్తే వాళ్ళు దూరం వెళ్ళి వాటర్ తీసుకొని రావాలి, ఈ టైంలో ఇంకా వాళ్ళు చదువు అంతా మిస్ అయిపోతారు అనమాట. అండ్ ఆ వెళ్ళేటప్పుడు ఏదన్నా క్రైమ్ వైలెన్స్ ఇలాంటివి జరగవచ్చు కదా, సో ఇవన్నీ ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ దాని. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ నెసెసరీ. ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరసీ సరిగ్గా లేదు, అది లేకపోతే ఇంకా జాబ్స్ ఉండవు, నెక్స్ట్ వాళ్ళ రైట్స్ ని వాళ్ళు మాట్లాడుకోలేరు, సో వైలెన్స్ ఇష్యూస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్. నెక్స్ట్ ఉమెన్స్ బేసిక్ ఇన్కమ్. సో ఇప్పుడు ఉమెన్ బాగుంటే పై జనరేషన్ వాళ్ళు బాగుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా బాగుంటారు. ఆ ఇదిలో సో ఎకనామిక్ సర్వే వాళ్ళు పాయింట్ చేశారు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది ఇస్తే ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా క్రియేట్ అవుతుంది అని.
సో అది మైండ్ లో పెట్టుకొని కొన్ని కొన్ని స్టేట్స్ ఇట్లాంటి స్కీమ్స్ పెడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఎంత ఇస్తున్నారు, 1,000 రూపీస్ ఇస్తున్నారు అన్నమాట. సో దాని గురించి ఏంటి పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్? చేతిలో మనీ ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు, అవసరానికి ఫ్యామిలీయో హెల్త్ ఎమర్జెన్సీసో ఉంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ నెగటివ్స్ ఏంటి అంటే ఇంకా మనీ ఇచ్చేస్తున్నారు కదా అని కెపాసిటీ బిల్డింగ్ లేకపోవడం, అండ్ 1,000 రూపీస్ ఈ కాలంలో ఏం యూజ్ అవుతాయి, ఇన్ఫ్లేషన్ అవన్నిటిని అడ్రస్ చేయట్లేదు. బట్ వీళ్ళకి 1,000ఏ అయినా గవర్నమెంట్ కి 50% పాపులేషన్ కి 1,000 రూపీస్ ఇవ్వాలంటే వాళ్ళ ఎక్స్చెకర్ మీద బర్డెన్ ఉంటది అనమాట. ఇవి నెగటివ్స్. సో అలా కాకుండా హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్, ఇలాంటివి ఇవ్వకుండా. నెక్స్ట్ మాలవీయ మిషన్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేర్లోనే ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం టీచర్ ట్రైనింగ్ చేయాలి అన్నట్టు ఉంటది కదా, సో వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసం పెట్టిన ప్రోగ్రామ్ అన్నమాట. అంత తెలుసుకుంటే చాలు. హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ కోసం ఆ స్కీమ్. నెక్స్ట్ దీక్ష ప్లాట్ఫామ్. ఇదేంటంటే ఈ ప్లాట్ఫామ్ లో ఈ కంటెంట్, ఈ టెక్స్ట్ బుక్స్, విజువలీ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా యాక్సెసిబుల్ గా ఇన్ఫర్మేషన్ ని ప్లాట్ఫామ్ లో పెడతారు అన్నమాట. సో అది దీక్ష ప్లాట్ఫామ్ గురించి. ఇప్పుడు కొత్తగా PAL అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు అన్నమాట. అదేంటంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటది, ఆ కెపాసిటీ బట్టి వాళ్ళు రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంతకు ముందు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని కస్టమైజ్డ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది అంతే అనమాట. ఇండివిజువల్ కెపాసిటీ బట్టి హెల్ప్ దొరుకుతుంది వాళ్ళకి. నెక్స్ట్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్, అంటే అది యూనివర్సిటీ కాదు బట్ అలాంటిది అన్నట్టు స్టేటస్ ఇస్తారు అనమాట. ఒకవేళ ఇలాంటి స్టేటస్ లేకపోతే ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో స్టూడెంట్స్ పరిస్థితి ఏంటంటే ఎఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కొంచెం మంచి వాళ్ళతో వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం, అప్పుడు అలాంటి ఇన్స్టిట్యూషన్స్ కి అటానమీ ఉండదు అనమాట కరికులం లోని వాటిలోని, అండ్ డిగ్రీ వాళ్ళు గ్రాంట్ చేయలేరు, ఆ ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారనమాట. సో ఇప్పుడు ఏమైందంటే NCERTకి డీమ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ UGC వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు హ్యాపీగా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ డిగ్రీస్ అన్ని ఇవ్వచ్చు, కరికులం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఎవరు డిక్లేర్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అండర్ దిస్ యాక్ట్ అని తెలుసుకోండి. నెక్స్ట్ NMC గెట్స్ WFME రికగ్నిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NMC అంటే నేషనల్ మెడికల్ కమిషన్. సో మొత్తం ఆ మెడికల్ పోస్ట్స్ అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రాక్టీసింగ్ ఇవన్నీ ఓవర్సీ చేసే బాడీ అనమాట. ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, అండర్ NMC యాక్ట్. సో ఈ WFME అంటే ఏంటంటే ఇది వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. వాళ్ళు రికగ్నిషన్ ఇస్తున్నారు, కొంత క్రైటీరియా మీట్ అయితే రికగ్నిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా రికగ్నిషన్ వస్తుంది కదా, దాని పేరు మర్చిపోయాను నేను, ఒక అక్రిడిషన్ బాడీ ఉంటుంది ఫర్ ఇన్స్టిట్యూట్స్. ఎస్ ఎస్. సో అలాంటిది ఇది వరల్డ్ లెవెల్లో అనమాట. ఓకే, సో వరల్డ్ లెవెల్లో వాళ్ళ స్టాండర్డ్స్ మీట్ అవుతే ఈ రికగ్నిషన్ అనేది ఇస్తారు. వన్స్ ఇస్తే ఏమవుతుంది అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ లెవెల్ అనేది వరల్డ్ స్టాండర్డ్స్ తో ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ని ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. నాక్ అక్రిడిటేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే, రేపు వేరే టాపిక్స్ ఫినిష్ చేద్దాం.